Namaskaram. Ee roju manam herring bone stitch. Herring bone stitch elano nechukundam. Herring bone stitch tho paatu chain stitch kuda deeniki kalisi undi. Ippudu herring bone stitch nechukundam. ముందుగా మనం ఇలా మనకు నచ్చినటువంటి ఒక డిజైన్ని గీసి పెట్టుకోవాలి. నేను ఇందుకు రెండు రంగులు ఉపయోగిస్తున్నాను. పువ్వుకి స్నఫ్ కలర్, ఆకులకి మరియు ఈ కాడికి ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తున్నాను. ఇలా మనం డిజైన్ని గీసుకున్నాక మొదట ఇక్కడ ఉన్నటువంటి ఈ పువ్వుని ముందు మనం వేసుకుందాము. పైనుంచి సూదిని కింది నుంచి పైకి తీసుకోవాలి. తరువాత కొద్దిగా కింది భాగం నుంచి తీసుకొని ఇలా మరలా మనం మొదటగా తీసుకున్న దాని దగ్గరికి దీనిని తీసుకొని వెళ్ళాలి. మొదట ఇది కుడి పక్కన తీసుకోవాలి. ఇలాగ మనకు ఒకటి ఏర్పడుతుంది. తర్వాత దీని దగ్గర నుంచి ఎడమవైపుకి ఇలా పెట్టుకుంటూ సూదిని కిందికి, మొదట కిందికి తర్వాత కొద్దిగా పైకి తీసుకోవాలి. ఇలా ఎక్స్ ఆకారంలో ఏర్పడుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కుడి పక్కకి, ఒకసారి కుడి పక్కకి తర్వాత ఎడమ పక్కకి వేసుకుంటూ దీనిని నింపాలి. ఇలా దగ్గర దగ్గరగా తీసుకోవాలి. దగ్గరగా వేసుకుంటే చిక్కగా వస్తుంది. చూడండి ఒక మధ్యలో ఒక లైన్ ఎలా వస్తూ ఉందో. చూసేదానికి చేపల మొప్పల్లాగా మనకి ఇది కనపడుతుంది. చివరగా కిందికి దింపుకోవాలి. చూసారు కదా ఎలా వస్తుందో. ఇప్పుడు దీన్ని కూడా ఇలానే నింపేద్దాము. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మొదట కుడి పక్కకి తీస్తే రెండవసారి ఎడమ పక్కకి తీసుకోవాలి.
చేసుకుంటే మూడవది. చూశారు కదా, మొదట మనం మూడు ఆకులని తీసుకుందాం. ఇప్పుడు ఈ భాగానికి మనం వేరే కలర్తో నింపుదాము. మొదట మనం ఆకులను వేద్దాము. ఇలాగ మనం నింపుకోవాలి.
ఇప్పుడు ఈ భాగాన్ని వేద్దాం. చూసారు కదా హెర్రింగ్ బోన్ స్టిచ్. ఇప్పుడు ఈ మధ్యభాగానికి మనం చైన్ స్టిచ్ను ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని సూదిని తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలా పెట్టుకొని దీనికి కొద్దిగా పైకి సూదిని ఇలాగా ముందుకు పెట్టాలి. తర్వాత దీని నుంచి దారమును సూదికి చుట్టూ ఇలా పెట్టి ఇలాగా ఒక చైన్ లాగా లాగాలి. ఇలా ఒక లూప్ వస్తుంది. ఇప్పుడు మరలా రావాలి అంటే దీనికి దగ్గరలోనే సూదిని కిందికి దింపి దీనికి దగ్గరగా సూదిని మరలా పైకి లేపాలి. చూడండి ఇలాను. చూసారు కదా చైన్ స్టిచ్తో పాటు మనం హెర్రింగ్ బోన్ స్టిచ్. ఇదండి మనకి వెనక పక్కలో చూస్తే హెర్రింగ్ బోన్కి ఇలాగా కనపడుతుంది.
చైన్ స్టిచ్కి ఇలా ఒక లైన్ ఒక గీత మనకి అగుపిస్తూ కనపడుతుంది. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో హెర్రింగ్ బోన్ స్టిచ్ మరియు చైన్ స్టిచ్ రెండు చూశారు కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.